ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం చెరుకు రసం యొక్క విశిష్టత గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఈ చెరుకు రసంలో చాలామంది బరువు పెరిగిపోతామనే ఒక భయం ఉంటుంది కదా, మరి అట్లాంటి వారికి ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, ఏమేమి ఉంటాయి ఒకసారి ఆలోచిద్దాం. ఒక 100 గ్రామ్స్ చెరుకు రసం తీసుకుంటే సుమారు 100 ml అనుకోండి, మీకు ఈజీగా అర్థం అవటం కోసం లెక్కలో 100 గ్రామ్స్ అని ఇస్తారు న్యూట్రిషన్ వారు. ఈ చెరుకు రసాన్ని 100 గ్రామ్స్ తీసుకుంటే 39 క్యాలరీల శక్తి 39 క్యాలరీస్ ఉంటాయి. అంటే సుమారు మీరు ఒక 1/2 లీటర్ 200 ml అట్లా తాగుతుంటారు కదా, మన డిస్పోజబుల్ గ్లాస్ అంటే 85 క్యాలరీలు అనుకోండి, అంతే మీకు వచ్చేది. అంటే ఒక కప్పు కాఫీ తాగితే వచ్చే శక్తి, ఒక 200 ml డిస్పోజబుల్ గ్లాసులో చెరుకు రసం తాగితే వచ్చే శక్తి అంత. కాఫీ తాగితే బరువు పెరుగుతామని అసలు ఎవరికైనా అనుమానం ఉందే? ఎవరికీ ఉండదు, కానీ చెరుకు రసం మీద అనుమానం వస్తుంది, ఇది తీపి కాబట్టి అని. అంటే చెరుకు రసం హై క్యాలరీ డైట్ కాదండి, అది లో క్యాలరీ డైటే. అందుకని సన్నగా ఉన్నవారు చెరుకు రసాలు ఏదో తాగేస్తే వీటి వల్ల వెయిట్ పెరిగిపోతున్నాం అనుకోవక్కర్లేదు, వెయిట్ ఉన్నవారు ఇది తాగితే ఇంకా బరువు పెరుగుతామని అనుకోవక్కర్లేదు. అందుకని తక్షణ శక్తిని అందుకోవటానికి, శరీరానికి మంచి పోషక విలువలు అందించడానికి ఒక చవకైన మంచి ఆహారంగా దీన్ని చెప్పొచ్చు అన్నమాట. పండ్ల రసాలు తాగాలంటే 25-30 రూపాయలు లేనిది రావట్లేదు. ఈరోజున 10 రూపాయల్లో సుమారుగా ఒక 150-200 ml బరువు ఉండే చెరుకు రసాన్ని మనకి ఈ రోజుల్లో అందించడం జరుగుతుంది, 10 నుంచి 15 రూపాయల లోపే. ఇందులో రక్తానికి కావలసిన విటమిన్సు, మినరల్సు ఇట్లాంటివన్నీ చాలా మంచిగా ఉంటాయన్నమాట. అందుకని ప్రతిరోజు మనం పనిచేసుకునేటప్పుడు ఈ విటమిన్స్, మినరల్స్ కొంచెం బాగా ఖర్చు అవుతూ ఉంటాయి. అందుకని శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వటానికి ఇందులో ఉండే ఆ గ్లూకోజ్ లాగా పనికొచ్చాయి ఉంటాయి, తర్వాత ఈ విటమిన్స్, మినరల్స్ లాంటివి బాగా లభిస్తాయి అన్నమాట. అందుకని ఇట్లాంటి రోజు గ్లాస్ కనుక జ్యూస్ తాగితే మరి శరీరానికి మంచిదన్నమాట. ఎప్పుడు త్రాగొచ్చు ఇట్లాంటి చెరుకు రసాన్ని, ఏ టైంలో త్రాగితే మంచిది? ఇప్పుడు మీరు డిన్నర్ తినటానికి, ముఖ్యంగా సాయంకాల పూట 6 గంటలకి మనం పండ్లు తినేమని చెప్పుకుంటూ ఉంటాం. ఆ పండ్లు తినటానికి 1 గంట ముందు 5 గంటలకు అట్లా, అంటే మనం నీళ్లు త్రాగటం పూర్తయిపోతుంది చూసారా, మధ్యాహ్నం భోజనం చేసిన 2 గంటల తర్వాత నుంచి మనం నీళ్లు త్రాగుతూ ఉంటాం, అప్పుడో గ్లాస్ అప్పుడో గ్లాస్ అప్పుడో గ్లాస్. అట్లా నీళ్లు త్రాగటం పూర్తయిన తర్వాత ఆకలి వేస్తుంది సాయంకాలం 5-5:30 గంటలకి, ఆ సమయంలో చెరుకు రసం త్రాగటం మంచిది. అట్లా వాడుకోండి, 1 గంట ఆగితే చెరుకు రసం డైజెషన్ అయ్యి పొట్టా ప్రేగులు ఖాళీ అవుతాయి, అప్పుడు డిన్నర్ ఏదైనా తీసుకోవచ్చు. కొంతమందికి రాత్రి 7-8-9 ఎప్పుడో తీసుకుంటారు, అలాంటి వారు ఆకలి వేసినప్పుడు ఏదో స్నాక్స్ తీసుకునే బదులుగా ఇలాంటి చెరుకు రసాన్ని తీసుకుంటే ఆ డబ్బులతో ఇంకా ఖర్చు తక్కువగా చెరుకు రసం లభిస్తుంది. మనం వేరే ఏదైనా చిరుతిళ్ళు స్నాక్స్ లాంటివి కొనుక్కు తింటే లాభం తక్కువ, నష్టం ఎక్కువ, డబ్బు ఎక్కువ. అదే చెరుకు రసం త్రాగితే చక్కటి పోషక విలువలతో కూడి తేలిగ్గా డైజెషన్ అయ్యి మంచి ఆహారం లభించినట్లు అవుతుందన్నమాట. ఆ సమయంలో వారు త్రాగండి. అట్లాగే కొంతమంది మధ్యాహ్న పూట భోజనం ఎప్పుడన్నా లేట్ అవుతుంది, 1 గంట 1:30 భోజనం చేద్దాం అనుకుంటారు, కానీ రోజు అది అలవాటు, కానీ ఈరోజు 3-3:30 అయిపోతుంది మీకు అనుకోకుండా. అలాంటి సమయంలో భోజనానికి ఇంకొక గంట లేట్ ఉంటే ఒక గ్లాసు చెరుకు రసం ముందు తాగేసి 1 గంట తర్వాత భోజనం చేయొచ్చు, అలాంటప్పుడు అది వాడుకోండి. అంతేగాని కడుపు నిండా భోజనం చేసే చెరుకు రసం, కడుపు నిండా ఇడ్లీ దోశలు తిని చెరుకు రసం, కడుపు నిండా బజ్జీలు తిని చెరుకు రసం ఇట్లా తాకండి. తినటానికి 1 గంట ముందు త్రాగాలి ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు, భోజనానికి ముందు కానీ డిన్నర్కి ముందు కానీ. అప్పుడే ఇది ఫ్రీ డైజెస్టెడ్ ఫామ్లో ఉండే ఆహారం కాబట్టి ఇది లోపలికి వెళ్ళిపోతుంది, పొట్టకు ఆకలి రగులుస్తుంది అన్నమాట ఈ జ్యూస్ అనేది. అలాంటప్పుడు వాడుకుంటే మంచిది. కొంతమంది ఉపవాసాలు ఎప్పుడన్నా చేస్తూ ఉంటారు, పళ్ళ రసాలతో ఉపవాసాలు, అలాంటి వారు 1-2 సార్లు చెరుకు రసం త్రాగొచ్చండి. కొంతమంది ఏదన్నా తేనె నిమ్మరసంతో ఉపవాసం చేసేటప్పుడు
ఎప్పుడన్నా సమయానికి అవి కుదరకపోయినా అందుబాటులో ఉన్నప్పుడు చెరుకు రసం కూడా అవసరమైతే తాగొచ్చు. కానీ కొబ్బరి నీళ్ళు తేనె నీళ్ళే మంచిది. అవి లభించని పక్షంలో ఎప్పుడన్నా ఒక రెండు సార్లు ఎప్పుడన్నా చెరుకు రసం త్రాగి మధ్యలో మంచినీళ్ళు ఎక్కువ తాగితే కూడా ఒకరోజు ఉపవాసం చేసేట్టు కొంచెం పొట్టం ఆడవటానికి అవి లభించినప్పుడు తాగొచ్చు అత్యవసరమైన పరిస్థితుల్లో. ఇలా ఎప్పుడైనా సందర్భానుసారంగా మీరు ఈ చెరుకు రసాన్ని అందుబాటులో ఉన్నప్పుడు ఉపయోగించుకుంటూ ఉండండి. మీ పిల్లలకు కూడా సాయంకాలం స్కూల్ నుంచి రావడంతో పళ్ళ రసాలు పట్టలేకపోయినా రోజు గ్లాస్ చెరుకు రసం త్రాగించేయండి 4:30 5 గంటలకి. చాలా మంచి ఆహారం అన్నమాట పిల్లలకి అది. ఇట్లా అవకాశం ఉన్న మేరకు అది ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, తీసాక ఐస్ వేయొద్దు. దయచేసి చెరుకు రసంలో ఐస్ వేయకుండా ఫ్రెష్గా తీయించుకోండి. మీరు దాన్ని రోజు త్రాగడానికి ప్రయత్నం చేయండి. ఇట్లా చెరుకు రసం ద్వారా మనకు మంచి ఆరోగ్యం చేకూరటానికి, తక్షణ శక్తిని ఇవ్వడానికి మంచిది కాబట్టి ఇలాంటి దాన్ని మనం అలవాటు చేసుకుందామని తెలియచేస్తూ నమస్కారం. నా పేరు గంగేశ్వరరావు. నేను చెన్నై నుండి వచ్చాను. ఐఎమ్ 59 ఇయర్స్ ఏజ్. చిన్న 15 డేస్ క్యాంప్కి ఆల్రెడీ 13 డేస్ అయిపోయినాయి. అండ్ నేను వచ్చేసి స్పాండిలైటిస్ ప్రాబ్లమ్కిను దానికని వచ్చాను. బేసిక్గా రాజుగారి ప్రోగ్రాము, నేను రాజుగారి యొక్క ఈ ప్రకృతి జీవన విధానం 2014 నుండి ఫాలో అవుతున్నాను. లక్కీగా ఒక ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేయడం వలన రాజుగారి బుక్కు డయాబెటిక్స్ ఎలా తగ్గించుకోవాలనే బుక్ చదివాను. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. ఆ బుక్లో ఉన్నటువంటి టెక్నిక్స్ ఫాలో అయ్యి విత్ఇన్ 4 మంత్స్ ఇన్ 2014 ఇన్ 4 మంత్స్లో వచ్చేసి నా యొక్క డయాబెటిక్స్ కంప్లీట్గా క్యూర్ అయిపోయింది. ఏ మెడిసిన్ లేకుండా అప్పుడు నేను ఉన్నాను. ఇట్స్ నౌ ఆల్మోస్ట్ 4 ఇయర్స్. ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ రాజుగారి విధానం చాలా ఉపయోగపడింది నాకు. నేను యాక్చువల్గా డయాబెటిక్ అని ఈ పర్టికులర్ జీవన విధానం వాడటం వలన నా యొక్క బరువు అంటే 69 కేజీ ఉండేవాడిని. ఐఎమ్ నౌ బికమ్ 60. అండ్ వేరియస్ అదర్ బెనిఫిట్స్, ఐ హ్యాడ్ కిడ్నీ స్టోన్ ప్రాబ్లం ఉండేది, అది కూడా తగ్గిపోయింది. నిజంగా ఈ జీవన విధానం వలన మనం ఒక ప్రాబ్లం కానీ వచ్చి పర్టికులర్ ఈ పర్టికులర్ విధానం ఫాలో అయితే మటుకి మనకి అన్ని రోగాలు పోతాయి. దానికి మెయిన్ కారణం ఏంటంటే మనం ఇంటర్నల్గా ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్నట్టు అనమాట. దీనివల్ల ఆటోమేటిక్గా మన బాడీ మనల్ని హీల్ చేస్తుంది. ఇక్కడ మందులు మెడిసిన్స్ ఏమి ఉండవు. కాకపోతే ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది. వాతావరణం చూడవలసినటువంటి వాతావరణం. ట్రీట్మెంట్స్ కానీ స్టాఫ్ కానీ దే ఆర్ వెరీ కోఆపరేటివ్. ఇఫ్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ, సంబడి హ్యాస్ సమ్ అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్, దెర్ ఈజ్ అక్యూట్ మెడికల్ సెంటర్ ఈజ్ దేర్. దే టేక్ కేర్ లైక్ వెరీ వెల్. ఇట్స్ వెరీ యూస్ఫుల్. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే అందరూ వచ్చి ఒకసారి 15 డేస్కి ఈ యొక్క ప్రోగ్రామ్ వినియోగించడం వలన మీకు ఒక అవగాహన పెరుగుద్ది. ఇప్పుడు చిన్నపిల్లలకి ప్రాబ్లంలు వస్తుందంటే దానికి కారణం పిల్లలు కాదు, వాళ్ళ పేరెంట్స్. వాళ్ళకి అవగాహన లేకపోవడం వలన రాజుగారి బుక్స్, రాజుగారి యొక్క టాక్స్ కానీ ఒక అవగాహన పెంచుతాయి. దట్స్ వన్ యునిక్ పాయింట్ విత్ దిస్ పర్టికులర్ నేచురల్ లైఫ్ స్టైల్. ఇంకా చిన్నగా చెప్పాలంటే ఇక 75 రూపీస్లో రాజుగారు ప్రచురించినటువంటి 10-11 పుస్తకాలు ఉన్నాయి. మన ఆరోగ్యం మన చేతుల్లో అని, నీరు మీరు, తర్వాత వాటర్ గురించి వేరియస్ బుక్స్ ఉన్నాయి. 75 రూపీస్ బుక్ చదివి నేను నా యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాను. యాక్చువల్గా మంత్లీ ఐ యూస్ టు స్పెండ్ అబౌట్ 1800 రూపీస్ ఆల్మోస్ట్ ఫర్ 15-20 ఇయర్స్. కానీ లాస్ట్ 4 ఇయర్స్ నుండి ఐ హావ్ నాట్ స్పెండ్ ఎ పై ఆన్ మై మెడిసిన్. సీ, స్పెండింగ్ మనీ ఈజ్ వన్ థింగ్, అండ్ ప్రాబబ్లీ క్రియేటింగ్ లాట్ అన్నెసరీ కెమికల్స్ ఇన్ యువర్ బాడీ. సో వాట్ ఐ వాంటెడ్ టు సజెస్ట్ టు పీపుల్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లీస్ట్ లిజన్ టు రాజుగారి స్పీచెస్. ఇక్కడ వచ్చేసి ఇంత సూపర్ అయినటువంటి ఫెసిలిటీస్ రాజుగారు కట్టారు. ఆల్మోస్ట్ ఒక 500 పేషెంట్స్ వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అయినా కూడా ఓన్లీ 200-250 పేషెంట్స్ ప్రస్తుతం ఉన్నారు. ఇంత మంచి ఫెసిలిటీ ఉండి కూడా ఎందుకని మనం అడ్వాంటేజ్ తీసుకోవట్లేకపోతామో, ఎలిమెంట్ తీసి ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, అర్థం కావట్లేదు. అండ్ రీసెంట్గా ఒక విజయవాడ పర్సన్ వచ్చేసి మీరు ఏదైనా తినండి డబ్బులు తగ్గిపోతాయని అందరూ మొదలు పెట్టారు. సో ఈ సజెస్టింగ్ టు పీపుల్ వాట్ దే వాంట్ టు ఈట్. దానివల్ల ఎంతోమంది తిన్నారు ఇంట్లో. ఇన్ఫ్యాక్ట్ మా ఫ్రెండ్ ఒకతను, ఒక లేడీ మెడ్రాస్లో తిని షీ గాట్ ఇన్ టు హై గ్లిజరేట్ ప్రాబ్లం. నౌ షీఈస్ బ్యాక్ టు రాజుగారి లైఫ్ స్టైల్లోకి వచ్చింది.
సో ఐ విష్ ఆల్ ద పీపుల్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ రాజుగారి నాలెడ్జి, బుక్స్, స్పీచెస్, ఆశ్రమం. ఈ అవకాశం ఇచ్చినందుకు రాజుగారికి, మా టీవీ వారికి, మా టీవీ వారిని స్పెషల్గా చెప్పుకోవాలి. ఎంతో అన్వాంటెడ్ ప్రోగ్రామ్స్ టీవీలో వస్తుంటాయి, డిబేట్స్ అవన్నీ అవన్నీ కూడా దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా రాజుగారి ప్రోగ్రామ్స్కి, ఈ యొక్క ఆరోగ్య సాధకుల యొక్క అనుభవాలకి టైం స్పేర్ చేస్తున్నందుకు వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు మా టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు జి త్రినాథులు. నేను శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం బుడితె గ్రామం నుంచి మంత్రి సత్యనారాజు గారి ఆరోగ్యాలయానికి వచ్చాను. ఇప్పుడు 10 రోజులు అయ్యింది. నేను ఎందుకు వచ్చానంటే, నేను సుమారు 28 సంవత్సరాల నుంచి షుగర్ వ్యాధితో బాధపడుతున్నాను. అప్పటి నుంచి అలోపతికి మందులు వాడుతూ కొన్నాళ్ళు అయిన తర్వాత అలోపతి మందులు విడిచిపెట్టి ఆయుర్వేదకు, హోమియోపతితో తగ్గించుకుందామని నా ప్రయత్నంలో భాగంగా ప్రయత్నం చేశాను. కానీ వాటి వల్ల ఉపయోగం లేకపోవడం వల్ల ఈ అలోపతి మందులు కొనసాగిస్తూ 1 మాత్రది 2 మాత్రలకు వచ్చింది. అందుకు నేను ఇంగ్లీష్ మందులు వేసుకోవడంలో విసిగిపోయాను 28 సంవత్సరాలుగా. ఆ మాత్రలు విడిచిపెట్టుకుందాం, మాత్రలు లేకుండా తగ్గించుకుందామనే విషయంలో భాగంగా నేను ఈ ఆరోగ్యాలయానికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చాక ఇక్కడ పరిస్థితి ఎలాగుందంటే, ఇక్కడ ప్రతి బ్లాక్కు ఆరోగ్య సంబంధించి డాక్టర్లు ఉంటున్నారు. వారు మన ఆరోగ్యానికి తగినట్లుగా ప్రతిరోజు చెక్ చేస్తూ వాళ్ళ ఆహారాన్ని సూచిస్తుంటారు. ఆ సూచన మేరకు మనకు ఆహారం ఇక్కడ లభిస్తుంది. తర్వాత ఇక్కడ డాక్టర్లు, ఇక్కడ సిబ్బంది రకరకాలుగా మన ఆరోగ్యానికి సంబంధించి శారీరకంగా, మానసికంగా ట్రీట్మెంట్లు ఇస్తుంటారు. ఇక్కడ మడ్బాతులు, సూర్యరశ్మి ట్రీట్మెంట్లు మొదలగునవన్నీ ఇక్కడ అనేక రకాలుగా లభిస్తుంటాయి. కాబట్టి ఇలాంటి ఆరోగ్యాలు ఏమో దేశంలో మరి ఇంకెక్కడ ఉండదని నా అభిప్రాయము. తర్వాత ఇక్కడ ఆరోగ్యం అంటే శారీరక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక పరంగా మనం జీవితం, మన శరీరం చక్కగా ఉండడం. కానీ బయట మనం ఎక్కడికి వెళ్తున్నా మన అనారోగ్యానికి మందులాడడం జరుగుతుంది. కానీ మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా, సాంఘికంగా మనకి చక్కగా ఉంచడం ఎక్కడా లభించడం లేదు. ఇక్కడ ఆ రెండు విధాలుగా మనకి ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి అనారోగ్యవంతులే కాకుండా ఆరోగ్యవంతులు కూడా రావచ్చు. ఎందుకంటే అనారోగ్యవంతులు తమ అనారోగ్యాన్ని పోగొట్టుకోవడానికి, ఆరోగ్యవంతులు ఇక భవిష్యత్తులో వాళ్ళకి అనారోగ్యం రాకుండా ఉండడానికి ఇక్కడ చక్కని పద్ధతిలో రాజుగారి ద్వారా మరియు విశాల మేడం గారి ద్వారా చక్కని ప్రసంగాలు లభిస్తున్నాయి. ఈ రెండిటి వల్ల మనం శారీరకంగా, మానసికంగా మనం చాలా చక్కగా ఉంటాము. ఎప్పుడైతే మానసిక ఆరోగ్యం బాగుంటుందో తద్వారా శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. తర్వాత ఇక్కడ ఈ అవకాశం నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి మాగోల్డ్ వారికి మరియు రాజుగారికి నా హృదయపూర్వక నమస్కారములు. నమస్కారమాంజలందరికీ. నా పేరు అమెరిపు సూర్యజనార్థన. హైదరాబాద్ నుంచి వచ్చాను 55 సంవత్సరాలు. ఇక్కడ 15 రోజులు ట్రీట్మెంట్ కోసం నా కుటుంబ సభ్యులతో వచ్చాను. నాది యాక్చువల్గా నార్మల్ హెల్తే, కానీ కుటుంబ సభ్యుల కోసం ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చాక ఇక్కడుండే ట్రీట్మెంట్స్, ఇక్కడుండే ఫెసిలిటీసు, అకామిడేషను చాలా బాగా నచ్చాయి నాకు. చాలా మంచి ఫెసిలిటీస్ ఏర్పరిచారు ఇక్కడ నిస్వార్థంగాను. ఇక్కడుండే 40 రకాల ట్రీట్మెంట్స్, నేచురోపతిక్, ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్ అని ఇస్తారు. అవన్నీ కూడా చాలా లాజికల్గా, సహేతుకంగా ఉన్నాయి. చాలా యాక్చువల్గా ఫ్రీగా చేస్తున్నారు మనందరికీ. బయట చేయించుకుంటే చాలా కాస్ట్లీ అవుతుంది. ఇక్కడ నిస్వార్థంగా చేస్తున్నారు, నైపుణ్యంతో చేస్తున్నారు. అది చాలా బాగుంది. మార్నింగ్ డాక్టర్ విశాల గారి మంచి మాట, మెడిటేషన్ క్లాసెస్, సాయంత్రం మంత్రి గారి టాక్ అన్ ఫుడ్, న్యాచురల్ ఫుడ్, వాటి అడ్వాంటేజెస్ ఇవన్నీ కూడా చాలా చాలా అరుదుగా, చాలా తప్పనిసరిగా వినాలి, ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ కానీ, ఇక్కడ ఉండే ఆదరణ కానీ చాలా బాగుంది. నిజం చెప్పాలంటే ఇంత మంచి అరేంజ్మెంట్ చేసిన మంత్రి సత్యనారాజు గారు, విశాల్ గారు నిస్వార్థంగా పిల్లలు కూడా వద్దనుకుని పూర్తిగా వాళ్ళ జీవితాన్ని దీనికోసమే నిస్వార్థంగా ఇస్తున్నారు కాబట్టి నిజంగా వాళ్ళకి హెడ్స్ ఆఫ్. వాళ్ళు ఏదో దేవదూతలుగా వచ్చి ఇక్కడ మనందరికీ కూడా ఈ పెద్ద ఆశ్రమాన్ని నడిపిస్తూ, ఈ ఆశ్రమాన్ని నడిపిస్తున్న రథసారథులందరికీ నా నమస్తమాంజలి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ క్రానిక్
డిసేబిలిటీస్ ఏమన్నా సరే, అది ఒబిసిటీ కావచ్చు, డయాబెటిక్ కావచ్చు, బీపీ అవ్వచ్చు, ఆస్మా అవ్వచ్చు, రకరకాల క్రానిక్ చర్మ వ్యాధులు అవ్వచ్చు, ఏమైనా సరే, ఇవి సులువుగా మనకి నివారణ అవ్వాలంటే ఒక 15 రోజులు 30 రోజులు ఉండి ఇక్కడ అవన్నీ నివారణ చేసుకొని సులభంగా వెళుతున్నారు, సంతోషంగా సంతృప్తితో వెళ్తున్నారు. ఇది ఇక్కడున్న గ్రేట్నెస్. ఇది నాకు బాగా నచ్చింది. పక్కన మనకి బోటింగ్ ఫెసిలిటీసు, స్విమ్మింగ్ ఫెసిలిటీసు, అనేక జలంతో కూడిన నివారణోపాయాలు అన్నీ కూడా ఇక్కడ ఏర్పరిచారు. అవి కూడా బాగున్నాయి. నీమ్ పేస్ట్ బాత్ అని, మడ్ బాత్ అని ఎన్నో నేచురల్ ట్రీట్మెంట్స్ మనకి అందుబాటులో ఉంచారు. చాలా చాలా బాగున్నాయి, చాలా చక్కగా చేస్తున్నారు. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. తదుపరి కార్యక్రమంలో మరిన్ని ఆరోగ్య రహస్యాలతో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.